धरती पटना अभिवृद्धि कार्यक्रम शंकुस्थापन మంత్రివర్గాన్ని పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపనార్థమై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు ఏలేరు తాండవ కెనాల్స్ లింక్ ప్రాజెక్ట్ శంకుస్థాపనార్థమై ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలేరు తాండవ కెనాల్స్ లింక్ ప్రాజెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ ని పరిశీలిస్తున్నారు. నర్సీపట్నం ప్రజలందరికీ శుభవార్త తెలిపే దిశగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు ఏలేరు తాండవ కెనాల్స్ లింక్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమార్థమై ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలేరు తాండవ కెనాల్స్ లింక్ ప్రాజెక్ట్ ని పరిశీలిస్తూ ఉన్నారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాల ఆయకట్టను స్థిరీకరించడానికి ఏలేరు మరియు తాండవ రిజర్వాయర్ అనుసంధానం చేయడానికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. Thank you.
గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపనం చేశారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు సుమారు 52.15 ఎకరాలలో 500 కోట్ల విలువతో మెడికల్ కాలేజ్ ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏటా 150 మందికి అడ్మిషన్లు కల్పిస్తూ 100 మంది స్టూడెంట్స్ ఉన్న కెపాసిటీతో నర్సింగ్ కాలేజీని నిర్మిస్తూ టీచింగ్ హాస్పిటల్గా 630 ఐపీ బెడ్స్ ఉన్న మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏలూరు మరియు తాండవ కాలువల లింక్ ప్రాజెక్ట్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద 51,465 ఎకరాల ఆయకట్టను స్థిరీకరించడానికి ఏలేరు మరియు తాండవ రిజర్వాయర్లను అనుసంధానం చేయడం మరియు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద 5600 ఎకరాల కొత్త ఆయకట్టను సాగునీటి సరఫరా చేయడం తద్వారా కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం ప్రతిపాడు గ్రామాలకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తీర్ణ 6,000 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నర్సీపట్నంలో ప్రజలందరికీ ఆసరాగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి మరికొద్ది క్షణాల్లోనే వేదికను అలంకరించనున్నారు ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన ఏలేరు మరియు తాండవ కాలువల లింక్ ప్రాజెక్ట్ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేదికను అలంకరిస్తున్నారు రైతు శ్రేయస్సే లక్ష్యంగా శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యము కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథ సారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగాల సమగ్ర వైద్యాంధ్రగా తీర్చిదిద్దుతోన్న గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన ఏలేరు మరియు తాండవ కాలువల లింక్ ప్రాజెక్ట్ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నర్సీపట్నం ప్రజల కళ్లల్లో ఆనందాల వెలుగులు విరజిమ్మేలా చేసిన గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న కార్యక్రమాల శంకుస్థాపన చేసి ప్రజాదరణ పొంది ప్రజల మనిషిగా ప్రజా ప్రతినిధిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లోనే వేదికను అలంకరించనున్నారు కరోనా మహమ్మారి విలయ తాండవం చేసి దేశ సర్వోత్పత్తి రంగాలు శరాఘాతమైన మొక్కవోని ధైర్యముతో మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలకు సుమారు 97% రాయితీ చేసి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్న విశిష్ట వ్యక్తి భారతలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా అధిక సంఖ్యలో స్కోచ్ అవార్డు సంపాదించుకున్న ధీశాలి గౌరవనీయుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
మరికొద్ది క్షణాల్లోనే వేదికను అలంకరించనున్నారు. The government of Andhra Pradesh has been accorded administrative section for an amount of 16.60 crores to take in up development works in Narsipatnam municipality wide. GORT number 943 and a municipal administration and other development budget on 27th December 2022. Narsipatnam Pranta Abhivruddhikai విభిన్న కార్యక్రమాల శంకుస్థాపన అర్థమై ప్రభుత్వ బడ్జెట్ నుంచి 16.60 కోట్లను కేటాయించి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జీఓఆర్టీ నంబర్ 943 అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో 27 డిసెంబర్ 2022 నాడు బడ్జెట్ ని శాంక్షన్ చేసి నర్సీపట్నంలో ఈ రోజు ప్రజలందరి కళ్ళల్లో ఆనందాల వెలుగులు విరజిమ్ముతున్న వేళ విభిన్న కార్యక్రమాల శంకుస్థాపన చేసి వేదికను అలంకరించనున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏకకాలంలో అందిస్తోన్న సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి తీసేశారు. జ్యోతి ప్రజలకు ఈనాటి కార్యక్రమ శోభ దిగ్నిగృతమై దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పూల మాలతో సన్మానాలంకృతులు చేయవలసిందిగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. ప్రజల పేదరికం పోవాలన్నటువంటి సదుద్దేశంతో విద్య వైద్యం అందరికీ అందాలన్నటువంటి ఉద్దేశంతో వైద్యో నారాయణో హరిహి అన్న మాటల నెరవేర్పుగా అందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకై రైతు శ్రేయస్సే లక్ష్యముగా సాంఘిక సంక్షేమే ధ్యేయంగా భావించినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రతి అభివాదిస్తున్నారు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్వాగత సందేశం అందజేయవలసిందిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనకాపల్లి శ్రీ రవి సుభాష్ ఐఏఎస్ గారిని అభ్యర్థిస్తున్నా. నూతనంగా ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లాలో 3 ముఖ్యమైన పనులు శంకుస్థాపన కోసం వెచ్చిసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరియు ఇక్కడ అలంకరి పెద్దలందరికీ సభకు వచ్చేసిన ప్రజలకి
అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. మన రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి వైపు పరిశీలిస్తున్న మన ముఖ్యమంత్రి ఈ రోజు మన జిల్లాలో మూడు ముఖ్యమైన పనులు అంటే జిల్లా ప్రజల కోసం మెరుగైన వైద్య సేవ అందించాల కోసం 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంత ప్రజల రైతుల కోసం 450 కోట్ల రూపాయలతో ఏలూరు తాండ్వా రిజర్వాయర్ అనుసంధానానికి మన నర్సీపట్నం ప్రజల కోసం 16.60 కోట్లతో రోడ్డు పనులు మంజూరు చేస్తూ అవి అన్ని శంకుస్థాపన చేయడానికి శ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అంకపల్లి ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. సర్ సర్ మన జిల్లా యంత్రాంగం తరఫున మాకు ఈ జిల్లాలో పని చేయడానికి అవకాశం ఇచ్చేందుకు మరొకసారి మీ ధన్యవాదాలు తెలిపిచేస్తూ ప్రభుత్వం చెప్పే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much for your welcome address. We request the technical team to present NAB. Inner Kalim to Pandra Project Lazu, Pitu Portal Pasting and the Pitu, Pitu Raisi, Nichin, Nir and Jelaga, Pushadjan, Pitu Indu, Adigan Jarinse, Mosul Mural Maravi, from the Jim Yoruba. Super Special Ask for Trade, no Sansa, Karal Kantnari, Pranthalo. Arendu, the Chapdana Kalim. లక్షలాది మంది ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారాలు అవి ఏలూరు తాండవ అనుసంధాన పనులు. అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ నిర్మాణపు పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రైతన్నకు కష్టమొచ్చిందంటే సీఎం వైఎస్ జగన్ క్షణం కూడా ఆగరు. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిందే. రైతు భరోసా కేంద్రాలు, అగ్రి టెస్టింగ్ ల్యాబ్, ఇలా ఏది చేసినా కలకాలం నిలిచిపోయేలాగే చేశారు. తాండవ జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపి తమను ఆదుకోవాలి అని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత పాలకుల మనసు కరగదు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించారు. 470 కోట్ల రూపాయలు ఏలూరు రిజర్వాయర్ కాలువ, తాండవ కాలువల అనుసంధానాన్ని చేస్తున్నారు. దీంతో తాండవ జలాశయం కింద సుమారు 52,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కొత్తగా మరో 5,600 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఇక శివారు ఆయకట్టుకు పుష్కలంగా నీరు రైతుల కళ్లల్లో సంతోషం. ద్వారా మనకి దానవ బాధ్యత నీరు రావడం, లక్షల ఎకరాలు కూడా నీరు సాధించని చెప్పి ఎంతో ఆనందంగా ఉంది. రైతు యొక్క సంక్రాంతి ముందే వచ్చింది అన్నట్టు ఈ రోజు రైతులు అందరూ కూడా ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి, అల్లూరు జిల్లాల వాసులకు ఏదైనా పెద్ద రోగం వస్తే విశాఖలోని కేజీహెచ్ కి పరుగులు తీయాల్సిందే. అడవి బిడ్డల కష్టమైతే చెప్పనక్కర్లేదు. వీటిని చూసి చలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలతో అనకాపల్లి జిల్లా ఉమగోయిల పాలెంలో 52.15 ఎకరాల్లో మెడికల్ కాలేజ్, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేశారు. అనుకోని కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్ళి చదువుకున్నారు కానీ చాలా ఇబ్బందులు. అలాంటిది మన మెడికల్ కాలేజ్ అనేది మన మాగవపాలెం మండలంలో రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జగన్ అంతా కూడా ఈ రోజు కాలేజ్ ఒకటి ఏర్పాటు అవుతున్నందుకు, ప్లస్ మల్టీ స్పెషాలిటీ వస్తున్నందుకు ఎంతో ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. వైద్య రంగం సంస్కరణల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న సంగతి తెలిసింది. సామాన్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, తీరనున్న వైద్య విద్యార్థుల కలలు. స్థానిక నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అన్నా, ఈరోజు మీరు రావడంతో మాకు సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందన్నా. నిజంగా అన్నా,
మీరు మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చినందుకు మా ప్రాంత ప్రజలందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న. ముఖ్యంగా ఈరోజు సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ సంస్థాపనతో పాటు 470 కోట్ల రూపాయలతో తాండవకు సంబంధించి ఏలేరు నుండి నీరు ప్రసంధానం చేస్తూ అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో 16 కోట్ల 60 లక్షల రూపాయలతో పాటు మరి రోడ్డు వైండింగ్ చేస్తూ మరి ఈ మూడు కార్యక్రమాలకి సంస్థాపన చేస్తూ మా ప్రాంతంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న. అన్న నిజంగా అన్న రోజు 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సంకారావాన్ని మా నర్సీపట్నంలో మీరు మొదలుపెట్టారన్న. నిజంగా అన్న చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 3 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. మరి అలాగే సుమారుగా ఒక మా నర్సీపట్నం నియోజకవర్గానికి 1700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యరామరెడ్డి గారు అన్న. ఈరోజు చూస్తానా ఆ రోజు 2019 ఎన్నికల ప్రచారంలో రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చానన్న. ఒకటి ఏంటంటే మా నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ 3 మున్సిపాలిటీ, పక్కనే ఉన్న యలమంచిలి గ్రేడ్ 3 మున్సిపాలిటీ కానీ అక్కడికంటే 20 నుంచి 30 రెట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. ఆ పన్నులు తగ్గించాలన్న, ఇక్కడ స్థానికంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో అక్కడ టీడీపీ నాయకుడు ఉన్నప్పటికీ కూడా మరి తగ్గించలేని పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజు మీ దృష్టికి తీసుకొచ్చానన్న. మరి 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నర్సీపట్నం పునరుద్ధరణపై ఉన్న భారాన్ని తగ్గించలేని ఈ అసమర్థ నాయకుడు ఇక్కడ ఉన్నాడన్న. ఒక ఆయన ఒక తాగిపోతే ఒక ఆయన ఉన్నాడండి ఇక్కడ. ఆయన 5 సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి ట్యాక్స్లు తగ్గించలేని, ట్యాక్స్లు తగ్గించుకుంటే సంఖ్యనాయకన అయిన పాత్రుడు తీరా అధికారం 2019 ఎన్నికల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 20% పన్నులు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ ప్రచారం చేశాడన్న. కానీ ఈ నచ్చిపట్న పురప్రజలు నమ్మలేదు. ఈయన అధికారులు 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉండి ఏం పీకలేంది, ఇప్పుడు ఏం పీకుతాడని చెప్పి ఈయన మొత్తం పక్కన పీకేశారన్న. అందరూ కూడా అయ్యన్న పాత్రండి. కానీ మీరు సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో నర్సీపట్నంలో 25% ఇంటి పన్నులు తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యరమణి గారు అని చెప్పి సందర్భంగా తెలుపుతున్నా. అందుకు నర్సీపట్నం పురప్రజల తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలుపుకున్నాను. అలాగే ఇంకో విషయం అడిగిన రోజు సభలో ఇక్కడ మాకు ఏరియా హాస్పిటల్ ఉంది, మరి ఈ ప్రాంతం అంతా కూడా నర్సీపట్నంకే కాదు పక్కన పాడేరు నియోజకవర్గం చోడవరం పాయకిరవడ నియోజకవర్గం సంబంధించిన మరి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ హాస్పిటల్కి వస్తారు. మరి మెరుగైన వైద్యం కావాలంటే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి సుమారుగా అత్యవసరంగా 2 గంటల పాటు పడుతుంది. మరి మధ్యలో చాలా మంది మరణిస్తున్నారు. మరి మా పడగల 100 పడగల ఉన్న హాస్పిటల్ని 150 చేస్తూ మరి ఎక్కువ చేయాలని చెప్పి మేము ఆ రోజు కోరామన్నా. కానీ ఈరోజు నర్సీపట్నం 150 పడగల ఉన్న హాస్పిటల్ని ఈరోజు 603 పడకలుగా 500 కోట్ల రూపాయలతో ఈరోజు సంకుస్థాపన చేస్తున్నందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చూస్తే ఈరోజు తాండవ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి 470 కోట్లు ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాదు పక్కన పాయకరం నియోజకవర్గం కానీ పక్కన పత్తిపాడు కానీ తుని నియోజకవర్గం సంబంధించిన రైతాంగం సుమారుగా 51,000 మంది మరి రైతాంగం అంతా కూడా ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మరి వారందరూ కూడా ఈరోజు మీరు చేయడం వల్ల ఎక్కడా కూడా వర్షాలు లేకపోయినప్పటికీ కూడా మరి పంటలు నష్టపోకుండా రైతులు నష్టపోకుండా మరి సుమారుగా 470 కోట్లు ఇస్తారంటే నిజంగా మాకు ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇక చూస్తే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎదురు చేస్తున్నారన్న. ఒక్కసారి మీకు గడప గడపకి కార్యక్రమం గురించి చెప్పాలన్న. ఒకసారి మేము చాలా వెళ్ళినప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి, అందులో రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. అందులో ఏంటంటే బెన్నవరం గ్రామం, నాతవరం మండలం బెన్నవరం గ్రామం వెళ్ళామన్నా. బెన్నవరం వెళ్తే అక్కడ మన గడప గడపకి వెళ్తున్నప్పుడు ఒక ఆమె వచ్చి ఒక గేదెని తీసుకుని బలమైన గేదెని తీసుకొని మా దగ్గరికి వచ్చు. ఎందుకమ్మా తీసుకొచ్చినావంటే మరి నాకు వైఎస్ఆర్ చేతి పథకం ద్వారా మరి 3 దఫాలుగా 18,000 చెప్పిన జగనాన్ని ఇచ్చారు. మొదట విడతగా 10,000 రూపాయలు 18,000 రూపాయలతో ఈ గేదెని కొన్నాను. ఇప్పుడు ఇది 70,000 రూపాయలు అడుగుతున్నారు. ఇది జగనన్న పెట్టిన భిక్ష అని చెప్పి ఇది జగనన్నకి చెప్పాలి అని చెప్పి పాప ఆవిడ ఆనంద బాష్పాలతో మరి ఆ రోజు మాట్లాడుతుంటే ఈ రోజన్నా అంటే మీ తాలూకు సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది ఆనందపడుతున్నారో ఈ విధంగా తెలియపరచాలన్న. ఇంకో విషయం అన్న, గడప గడపకి సుమారుగా నేను 66 గ్రామాల్లో మరి గడప గడప చేయడం జరిగింది. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా గ్రామాల్లో చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ మహిళలందరినీ కూడా కలిశానన్న. వారందరూ మాట చెప్పాలన్న. చాలా మంది తెలుగుదేశం పార్టీ మహిళలందరూ ఏంటంటే అన్న, మేము 2019 ఎన్నికల్లో మీకు ఓటేయలేదు, ఎంపీటీసీ ఎన్నికలకు ఓటేయలేదు, సర్పంచ్ ఎన్నికలకి కూడా ఓటేయలేదు,
అయినప్పటికీ కూడా, మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటు అయినప్పటికీ కూడా మరి జగన్ అన్న మాకు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మేము జగన్ అన్న గుండెల్లో పెట్టుకున్నాం. రేపు 2024లో ముఖ్యమంత్రి చేయడమే కాదు, మరో 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా అంటున్నారంట అన్న. ఇది నిజంగా ఈ రోజు మీరు పట్టిన సంకేత పథకాల వల్ల ఈ రోజు మేము అందరూ కూడా గౌరవంగా ఉన్నామన్న. మరి ముఖ్యంగా అన్న, మరి నాకు టైం ఇవ్వలేదన్న, దయచేసి మా నర్సీపట్ నియోజకవర్గం గురించి మరి కొన్ని అవసరం ఉందన్న. ముఖ్యంగా మీ దృష్టి తీసుకొచ్చాను ఇప్పటికే మాగరపాలెం ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం జరిగిందన్న. అది మనమే మీ దృష్టి తీసుకొచ్చాం. వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రాంతంలో ఆ సైట్ మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టులో ఉండటంతో అది ఆగిందన్న. దయచేసి కోర్టు అది అయిన తర్వాత ఆ 2 సెంట్ల స్థలాన్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అలాగే గొలిగొండ మండలం సంబంధించి దేవీపట్నం రోడ్డుకి కూడా మరి ఫైనల్ గా మరి ఫారెస్ట్ లో క్లియరెన్స్ ఉందన్న, దయచేసి ఆ క్లియరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాయన్న. అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల గురించి మరి సీసీ డ్రైన్లు రోడ్లు కావాలన్నా. అలాగే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్లు కానీ, పంచాయతీరాజ్ సంబంధించిన బ్రిడ్జిలు కానీ, పంచాయతీరాజ్ సంబంధించిన బీటీ రోడ్లు కానీ, అలాగే సీసీ రోడ్లు ఆర్డబ్ల్యూసీ నుంచి కలవట్లు కానీ, పంచాయతీరాజ్ వర్క్ సంబంధించిన సీసీ రోడ్లు ఇవన్నీ కూడా కావాలన్నా. ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఒకటన్నా, మా ప్రాంతంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇక్కడ ప్రభుత్వం ఉంది కనుక ఒక ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా మరి జగనన్న అభిమానులకు, జగనన్న ప్రజల ఒక్కరికి కూడా నమస్కారం తెలుపుకుంటూ మరొకసారి జగనానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్! జై జగన్! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక విద్యార్థిని తన సంతోషాన్ని ముఖ్యమంత్రి గారితో పంచుకుంటుంది. స్టూడెంట్ ఇంట్రాక్షన్. Good morning, Honorable CM sir, and to all the members on the dais and off the dais. I am C.H. Reshma, studying BPSC second year in Rishi Junior College, Narsipatnam. My salutations to the young and dynamic Chief Minister and the leader of the era, Shri Y.S. Jagan Mohan Reddy Garu, who is the heartbeat of 5 crore people of Andhra Pradesh. Today, I stand here to share my gratitude and thankfulness to our CM sir. Every state is enthralled by the schemes of Andhra Pradesh. Every individual of the family, irrespective of the age and gender, is beneficial from the Navaratnalu, which are the brainchild of our visionary leader. Sir, it is my dream to become a doctor. Doctor is a profession which saves the lives of the people. Every person decides to become a doctor and serve the needy. But it is inaccessible and far-fetched to the people who are like us, who are living in the Threshold Agency, Narsipatnam, which is a rural area, which has elementary facilities of medical education. But our beloved sir has provided all the facilities. So, I want to study in that medical college and I want to fulfill my dream. In order to achieve his goal, we are blessed with the medical college in the vicinity of Narsipatnam, Ankapalli district, in which I want to study and want to fulfill my dream to become a doctor. So, they say, education is a powerful weapon. One child, one teacher, one book and one pen can change the whole world. He provided many important and useful educational schemes, mainly Jagananna Ammavadi. Sir, it is such a wonderful scheme because 15,000 rupees, which is a valuable amount, is deposited directly into the mother's bank account. Sir, I see a smile on my mother's face. Just and the credit completely goes to you, sir. Thank you, sir. Thank you from the bottom of my heart. Thank you so much, sir. Next, is Ammavadi the only scheme we are enjoying? No, not only Ammavadi. We have many schemes. Vidya Divina, Vidya Kanuka, Vasati Divina, Nadu Nedu, Jagananna, Gorumudda, etc. are such wonderful schemes our sir has introduced, which is making our students' life more exciting and less burdensome. It is only because he believed that
social justice can be given when equal opportunities were provided in the educational sector. Thank you so much, Jagan Mamaya, and I wish our Jagan Mamaya again come to power more emphatically. I am grateful to have this opportunity to share my heartfelt words about your revolutionary governance, sir. Thank you for giving me this golden opportunity to share my views. Thank you. Thank you, Amma. Thank you so much. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏకకాలంలో అందిస్తున్న సవ్య సాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఈ రోజున ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడ ఇదే నర్సీపట్నంలో ఇవాళ దాదాపుగా 986 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈరోజు ఇక్కడ మొదలు పెడతా ఉన్నాము అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్వే. ఇలాంటి ఈ నర్సీపట్నంలో గత పాలకుల వల్ల ఎలాంటి అభివృద్ధి కూడా ఇక్కడ జరగని పరిస్థితి మనమంతా కూడా చూశాం. ఇక్కడ ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే 2 గంటలు ప్రయాణం చేస్తే కానీ, విశాఖపట్నం చేరుకుంటే కానీ ఆరోగ్యానికి మంచి వైద్యం కూడా లేని పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా కూడా తల్లడిల్లుతానే ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. అలాంటిది ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతపు రూపురేఖల్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు ఈరోజు చేస్తా ఉన్నాం. ఇక్కడే 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీను ఇక్కడ అభివృద్ధి చేయడం కొరకు ఇవాళ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళ ఒకసారి గమనించినట్టయితే వెనకబడిన ప్రాంతం ఇక్కడ కూడా అత్యుత్తమ సేవలు అందించే విధంగా విద్యాపరంగా కూడా ఈ ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ మెడికల్ కాలేజీకు ఈరోజు పునాదులు పడతా ఉన్నాయి. దాదాపుగా 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే 150 మెడికల్ సీట్లు ఇక్కడే అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా.
ఇదే మెడికల్ కాలేజ్ కు అనుబంధంగా ఇక్కడే నర్సింగ్ కాలేజ్ ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నాం దీని వల్ల చాలా మంది నా చెల్లెమ్మలకు మంచి నర్సులుగా ఇక్కడే చదువుకునే ఒక మంచి అవకాశం కూడా ఇక్కడే జరుగుతుంది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఏ రకంగా ఈ ప్రాంతాలన్నీ కూడా మార్పు చెందుతా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్ర చూసుకుంటే ఏ రకంగా మార్పు జరుగుతా ఉందో గమనించమని కోరుతా ఉన్నా ఇదే ఉత్తరాంధ్రలో ఇక్కడే నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ ఇదే ఉత్తరాంధ్రలో పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజ్ ఇదే ఉత్తరాంధ్రలో పాడేరులో మరో మెడికల్ కాలేజ్ ఇదే ఉత్తరాంధ్రలో విజయనగరంలో మరో మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే ఇవన్నీ అడుగులు పడతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కేవలం ఈ ప్రాంతంలోనే ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కేవలం ఈ ప్రాంతంలోనే మరో రేపు నెలలోనే ఇదే ప్రాంతంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా పడతా ఉంది ఇవన్నీ కూడా మార్పుకు ఏ రకంగా మార్పును ఏ రకంగా చూపించబోతా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణలు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా ఒకసారి గమనించినట్టయితే ఈ రోజు మనం చేసే ఈ పునాది వేసే ఈ కార్యక్రమం మెడికల్ కాలేజీ ఒక్కటే కాదు ఈ ప్రాంతంలో సాగునీటి వసతి కూడా మెరుగుపరచడం పైన కూడా మీ జగనన్న ప్రభుత్వం దృష్టి పెట్టింది తాండవ రిజర్వాయర్ కింద అక్షరాల 51,465 ఎకరాల ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద కొత్తగా మరో లిఫ్ట్ను ఏర్పాటు చేసి తద్వారా మరో 5,600 ఎకరాలకు కూడా నీరందిస్తూ మరోవైపున 51,645 ఎకరాలను స్థిరీకరించే ఒక గొప్ప కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతా ఉంది ఏలేరు రిజర్వాయర్ను తాండవ రిజర్వాయర్ను అనుసంధానం చేస్తా ఉన్న కాలువ అభివృద్ధికి మరో 6 లిఫ్ట్లు తద్వారా పెట్టడంతో దాదాపుగా 470 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడే టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది పనులు కూడా ఇక ప్రారంభం కానున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం పత్తిపాడు శంఖవరం రౌతులపూడి కోటనందూరు తుని మండలాలకు అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం నాతవరం కోటవరట్ల మండలాలకు మేలు జరుగుతుంది అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా టెండర్లు అయిపోయాయి అగ్రిమెంట్ కూడా సంతకాలు పెట్టడం అయిపోయింది శరవేగగా ఇక పనులు స్టార్ట్ కావడానికి సర్వే కూడా పూర్తి కావచ్చింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇదొకటే కాకుండా ఇదే నర్సీపట్నం మున్సిపాలిటీలో మరో దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రధాన రహదారిని విస్తరించడంతో పాటు మరో రహదారిని కూడా అభివృద్ధి చేస్తూ సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ ఇలా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపున మెడికల్ కాలేజ్ ఇక్కడే టీచింగ్ హాస్పిటల్ ఇక్కడే నర్సింగ్ కాలేజ్ మరోవైపున పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ పూర్తవుతే ఏ రకంగా నర్సీపట్నం రూపురేఖలు ఏ రకంగా మారబోతాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా
ఇదొకటి కాకుండా ఇక తాండవ ఏలేరు రిజర్వాయర్ ల కాలువల ఈ కాలువ అనుసంధానం కూడా పూర్తైపోతే ఈ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు ఈ లిఫ్ట్లన్నీ కూడా పూర్తైపోతే ఇక్కడ ఆయకట్టు స్థిరీకరణ మరియు విస్తరణ కూడా గణనీయంగా పెరిగి ఈ రెండు జిల్లాలలో రైతుల ముఖంలో చిరునవ్వులు ఏగలకుండా కనిపిస్తాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కారణం ఇవన్నీ కూడా దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు ఇక్కడే నా పాదయాత్రలో నేను చూశా ఇక్కడ ఎవరికైనా కూడా బాగోలేకపోతే విశాఖపట్నం పోవాలి అంటే కనీసం 2-3 గంటలు పట్టే పరిస్థితి ఈ లోపల ప్రాణాలు పైకే వెళ్ళే పరిస్థితిలో ఇక్కడ ప్రాంతం సతమతం అవుతా ఉన్నా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వంలో గత పాలనలో కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి తాండవ రిజర్వాయర్కు సంబంధించిన పరిస్థితులు కూడా 51,000 ఎకరాల పరిస్థితి కూడా అదే మాదిరిగా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా ధ్యాస పెట్టని పరిస్థితి ఇవన్నీ కూడా కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేగంగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా మీ బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక 4 మాటలు రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ప్రస్తావిస్తాను ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం జగనన్న గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే ఆ ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్ ఎగిరేసుకుని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ జగనన్న పరిపాలన చేస్తాడు మీ జగనన్న బ్రతుకుతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం చేసేదే చెబుతాం చెప్పిందే చేస్తాం ఇదే మీ జగనన్న ప్రభుత్వం ఇదే మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియచేస్తా ఉన్నాను అయితే రాష్ట్రంలో జరుగుతా ఉన్న రాజకీయాలను చూడమని కోరుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతూ ఉంది మనందరికీ కూడా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇప్పటికి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 ఈ ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంది ఇదే ఎల్లో మీడియా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ఇవాళ ఇటువంటి దారుణమైన చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం మనం మంచి చేస్తా ఉన్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తుంది ఉదాహరణకు మన 2 రోజుల్లో మనము పెన్షన్ను పెంచబోతా ఉన్నాం వచ్చే జనవరి 1వ తారీఖు నుంచి సామాజిక పెన్షన్ అన్నీ కూడా 2,750 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ప్రతి అవ్వ ప్రతి తాత ముఖంలో చిరునవ్వులు చూడడానికి దీన్ని చూసి కూడా ఓర్వలేనితనం కనిపిస్తా ఉంది ఈ దుష్ట చతుష్టయం అంటే ఈ పాద మీ అందరికీ కూడా అది అర్థమయ్యే ఉంటుంది ఈ దుష్ట చతుష్టయం అంటే ఎవరు ఈ దుష్ట చతుష్టయం అంటే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ TV5 ఈ బాబు
ఈ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఈ దుష్ట చతుష్టయమంతా కూడా ఇక్కడ కూడా జగన్ ఇచ్చిన మాట ప్రకారం అవ్వ తాతలకు మంచి చేస్తూ పెన్షన్ పెంచబోతా ఉన్నాడు అన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించే అసత్య ప్రచారాలు. మామూలుగానే ప్రతి 6 నెలలకొకసారి, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రతి 6 నెలలకొకసారి సంవత్సరంలో, ప్రతి 6 నెలలకొకసారి సంవత్సరంలో జూన్ మాసంలోనూ, సంవత్సరంలో డిసెంబర్ మాసంలోనూ, ఇలా ప్రతి 6 నెలలకొకసారి ఆడిట్లో భాగంగా పారదర్శకంగా వెరిఫికేషన్ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చే కార్యక్రమం సహజంగానే జరుగుతుంది. అయితే కేవలం వెరిఫికేషన్ కోసం నోటీసులు ఇచ్చిన ఒకే ఒక కార్యక్రమంలో ఎన్నెన్ని అబద్ధాలు సృష్టించారు ఈ ఎల్లో మీడియా అంటే, ఎంతెంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనించారు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018 అక్టోబర్ దాకా ఎన్నికలకు 6 నెలల దాకా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు అనంటే కేవలం 39 లక్షలు. ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తున్నామో తెలుసా? అక్షరాల 62,30,000 పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నాం. మరి ఎక్కడ 39 లక్షలు, మరి ఎక్కడ ఇవాళ ఇస్తా ఉన్న 62,30,000 పెన్షన్లు ఎక్కడ? మీ జగనన్న మనసు ఎలాంటిది అనంటే, మళ్ళీ రేపొద్దున జనవరి 1న ఈ 62,30,000 మళ్ళీ పెరిగేదే కానీ తగ్గేది ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కారణం మీ జగనన్న మనసు అలాంటిది కాబట్టి ఇది ఎప్పుడూ జరగదు అన్న సంగతి తెలిసినా కూడా ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో నెలకు పెన్షన్ల బిల్లు కేవలం 400 కోట్ల రూపాయలైతే, ఈరోజు మన ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో, మీ జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లు నెలకు ఏకంగా 1,700 కోట్ల రూపాయలు పైగానే ఇవాళ జరుగుతా ఉంది. తేడా ఇంత ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నా కూడా ఏ రకంగా ఈ ఎల్లో మీడియా ఎలా అల్లకల్లోలం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈయన పెద్దగా చెప్పుకుంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కటంటి ఒక్క మంచైనా చేశాడా అని చెప్పి చెప్పుకునేదానికి వాళ్ళకు ఆధారాలున్నాయా అని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క మంచి పని, 2 చేతులు చూపించి కనీసం ఇప్పటికైనా వాళ్ళకు అర్థమవుతుందేమో, కనీసం మాటలు మాట్లాడేసరికి కాస్తో కూస్తో నిజమన్నా ఉండాలి అని చెప్పి ఇలాంటి దత్త తండ్రిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతా ఉన్నాడు మరో దత్తపుత్రుడు. వీరి స్టైల్ ఒకటే, వీరిద్దరి స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏమిటో తెలుసా? ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. ఇది వీరి స్టైల్. వీరి స్వరూపం చూస్తే ఎవరికైనా కూడా
ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేం కర్మరా మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాజకీయానికి అని అనిపిస్తుంది. ఒక ఆయనేమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఒక ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్స్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన ఇది ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి చంద్రబాబు, ఇక ఆయన స్టైల్. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు, 14 ఏళ్లుగా సీఎం పని కూడా చేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉంటాడు. ఈ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను, తన వల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్లో గెలిచినా కూడా సింధుకు బ్యాడ్మింటన్ ఆడడం నేనే నేర్పించాను అని కూడా అంటాడు. ఈ పెద్ద మనిషి, ఇది ఈయన స్టైల్. కానీ ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది. ఈ పెద్ద మనిషి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదు. మళ్ళీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని గొప్పలు చెప్పుకుంటాడు. ఈ 73 సంవత్సరాల ముసలాయన్ను చూస్తే గుర్తుకొచ్చేటివి కేవలం రెండు స్కీములు. ఒకటి వెన్నుపోటు, రెండోది మోసాలు. ఈ పెద్ద మనిషిని చూస్తే గుర్తుకొచ్చేటివి ఈ రెండు స్కీములు గుర్తుకొస్తాయి. ఈ మోసాల బాబుకు ఈ మధ్యకాలంలోనే చూస్తా ఉన్నాం. ఈ 2 రోజుల నుంచి ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించటానికి నానా తంటాలు పడతా ఉన్నారు. ఈ దుష్టు చతుస్తయము, ఈ ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా మీరంతా కూడా చూసే ఉంటారు. అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వంచిన ఈ బాబు సభలకు అసలు జనం ఎందుకు వస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు బాబు, మాకు 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చివరికి మమ్మల్ని నిండా మోసం చేసినందుకు థ్యాంక్ యూ బాబు అని రైతులేమైనా ఆయన సభకు వస్తారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు బాబు, మాకు 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పి, వడ్డీలు కూడా కట్టద్దు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఎగ్గొట్టినందుకు, పొదుపు సంఘాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసినందుకు ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఆ అక్క చెల్లెమ్మలేమైనా ఈయన గారి సభలకు వస్తారా అన్నది
ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు బాబు, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను పూర్తిగా తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాబు అని, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చివరకు అది కూడా ఎగ్గొట్టినందుకు నిరుద్యోగులంతా కూడా థ్యాంక్ యూ బాబు అని చెప్పడానికేనైనా వస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ ఒక్క స్కీమ్ని కూడా అర్హులందరికీ కాకుండా ఒక గ్రామంలో 10,000 మంది అర్హులు ఉంటే, 10,000 మంది ఉంటే కేవలం 10 మందికి మాత్రమే ఇచ్చి అది కూడా లంచాలు తీసుకుంటూ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్లకు నరకం చూపించిన ఆ పేద ఎస్సీలు, ఆ పేద ఎస్టీలు, ఆ పేద బీసీలు, ఆ పేద మైనారిటీలు వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఈయన గారి సభలకు వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా ఉచితంగా చదువులు చెప్పించేస్తా అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి చివరికి ఆ పిల్లలను సైతం కూడా వదిలిపెట్టకుండా వాళ్లను కూడా మోసం చేస్తూ చివరికి ఫీజు రీఇంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని పూర్తిగా నీరుగార్చినందుకు ఆ పిల్లలందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఈయన గారి సభలకు వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. దత్తపుత్ర, ఈ పాపంలో నీకు కూడా వాటా ఉంది కాబట్టి నీకు కూడా థ్యాంక్ యూ అని చెప్పడానికి, దత్తపుత్రుడికి చెప్పడానికి ఎవరైనా వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరైనా కూడా ఆలోచన చేయండి వీరి సభలకు ఎవరైనా కూడా ఎందుకు వస్తారు అని. ఎందుకు వస్తారండి? ఈ దుర్మార్గుల్ని చూడడానికా? ఎవరు వస్తారండి ఈ వంచకులను చూడడానికా? ఘనకార్యం చేస్తే వీరిని వీరిని అధికారంలో నుంచి ఎందుకు దింపేశారు? నిజంగానే మంచి చేసి ఉంటే, ఎందుకు నిజంగానే వీళ్ళు మంచి చేసి ఉంటే ఎందుకు ఈయన గారి కొడుకుని, దత్తపుత్రుడిని కూడా, ఇద్దరిని కూడా ఎందుకు ప్రజలు ఓడించారు అని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రామూజీ, రాధాకృష్ణ, TV5, దత్తపుత్రుడు ఈ దుష్ట చతుష్టయంతో బాగా దోచుకో పంచుకో తినుకో అని 2014 నుంచి 2019 దాకా ఈ మధ్యకాలంలో బాబు చేసిన డీపీటీ స్కీమ్, అంటే దోచుకో పంచుకో తినుకో అనే స్కీము చాలా బాగుంది బాబు, థ్యాంక్ యూ అని చెప్పడానికి ఏమైనా వస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను, దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను ప్రతి ఊరిలోనూ పెట్టి పెన్షన్ ఎక్కడా కూడా లంచాలనే దానికి అవకాశమే ఇవ్వకుండా, ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటే ఇవ్వకుండా మంచి ప్రభుత్వం బాగోలేదు అని చెప్పి ప్రజలేమైనా చంద్రబాబు సభలకు వస్తారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ, ఇదేం కర్మ బాబు, చంద్రబాబు కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి అని చెప్పి
ఈరోజు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్ననే మొన్ననే ఒక ఘటన ఫోటోషూట్ కోసం డ్రోన్ షాట్ కోసం జనం బాగా రాకపోయినా కూడా జనం బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న సందులోకి గొంతులోకి ఇరుకు రోడ్డులో జనాన్ని అక్కడికి నెట్టారు. నెట్టి తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి 8 మందిని చంపేశాడు అని అంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి? గతంలోనూ కూడా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆ రోజు కూడా అంతే, సినిమా షూటింగ్ కోసం డ్రోన్లతో షాట్ కోసం ఒక దర్శకుడు కూడా పక్కనే తనతో పాటు. ఆ రోజు అంతే, గేట్లు ఎత్తడం, మిగతా గేట్లన్నీ మూసేయడం, మనుషులందరినీ కూడా ఆ గేట్లు ఎత్తిన దాంట్లో నుంచి అందరినీ కూడా పంపించడం. అక్షరాల 29 మందిని ఆ రోజు ఇదే షూటింగ్ కోసమని చెప్పి ఆ రోజు కూడా ఇదే పెద్ద మనిషి చంపేశాడు. ఇలాంటి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు రాష్ట్రమంతా కూడా ఆ రోజు కూడా ఇదే అనుకుంది, ఇదేం కర్మరా బాబు మనకు ఈ రాష్ట్రానికి అని, ఇదేం కర్మరా బాబు మనకు చంద్రబాబు ఉన్నాడు అని చెప్పి. ఇదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా. నిజంగా ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ చూసినప్పుడు, రాజకీయాలంటేనే విరుక్తి కలిగే పరిస్థితిలో ఈ వ్యవస్థను చూసినప్పుడు, ఇటువంటి సందర్భంలోనే ఒక్కటి నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. అదేమిటో తెలుసా? రాజకీయం అంటే షూటింగులు కాదు, రాజకీయం అంటే డైలాగులు కాదు, రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదు, రాజకీయం అంటే డ్రామాలు అంతకన్నా కూడా కాదు. రాజకీయం అని అంటే ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక ఎస్టీ కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో, ఒక మైనారిటీ కుటుంబంలో, ఒక నిరుపేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో, ఒక అక్క చెల్లెమ్మల కుటుంబంలో ఎలాంటి మంచి మార్పులు తీసుకుని రాగలిగామన్నది రాజకీయం అన్నది వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. రాజకీయం అంటే మన గవర్నమెంట్ బడిని రూపురేఖలను మార్చడం రాజకీయం. రాజకీయం అని అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మార్చడం రాజకీయం అని అంటే. రాజకీయం అని అంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వ్యవసాయాన్ని రూపురేఖలను మార్చడం రాజకీయం అని అంటే. రాజకీయం అని అంటే లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా ప్రతి పౌర సేవల్ని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆత్మగౌరవంతో ఇవ్వగలగడం రాజకీయం అని అంటే. రాజకీయం అని అంటే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇచ్చి వాళ్ళ గుండెల్లో చోటు చేసుకోవడం రాజకీయం. రాజకీయం అని అంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడం రాజకీయము అన్నది వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఈరోజు రాజకీయం అని అంటే అన్ని ప్రాంతాలు అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేస్తే దాన్ని రాజకీయం అని అంటారు. రాజకీయం అని అంటే అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్రాను కూడా చూసుకుంటూ రాయలసీమను కూడా చూసుకుంటూ వారందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం దాన్ని రాజకీయం అని చెప్పి అంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయం అనంటే రాజకీయ నాయకుడు అనంటే ఆ రాజకీయ నాయకుడు ఒక ప్రజలకు సేవకుడు.
చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలను మీద చలాయించడం అధికారం చలాయించడం కాదు రాజకీయం అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అర్జీ అడగడానికి చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడానికి ఎవరైనా పోతే వినిపించిన మాటలేమిటి ఆ రోజు బీసీలు వాళ్ళ సమస్యల గురించి చెప్పడానికి పోతే తోకలు కత్తిరిస్తా అన్న మాటలు విన్నాం ఇదే పెద్ద మనిషి ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటాడా అని చెప్పి ఏకంగా పెద్ద మనిషి మాటలు మాట్లాడేశారు ఇలాంటివి కాదు రాజకీయాలంటే రాజకీయాలనంటే ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే దాకా కూడా అందరూ కూడా ప్రజల సేవకులు అన్నది రాజకీయం ఇలాంటి మంచి రాజకీయాలు ఇలాంటి మంచి రాజకీయాలు మమకారంతో ప్రజల సేవకుడిగా ప్రజల బిడ్డగా ఈ 3.5 సంవత్సర కాలంలో చేశాం కాబట్టి ఎన్నికల వేళ ఒక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా భావించాం కాబట్టి ఆ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా 98.4% హామీలన్నీ కూడా ఇప్పటికే నెరవేర్చాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలోనూ ప్రతి గడప దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతా ఉన్నారు ఆ గడప దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను అక్క చెల్లెమ్మ దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము ఇవన్నీ జరిగాయి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి గర్వంగా కూడా సగర్వంగా కూడా ఈరోజు వెళ్ళి ప్రతి గడపను తట్టగలుగుతా ఉన్నారు దీన్ని రాజకీయం అని అంటారు చెప్పిన మాటను చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి అడగడాన్నే రాజకీయం అని అంటారు దేవుడి దయతో ఈ 3.5 సంవత్సర కాలంలో మంచి చేయగలిగాము దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని ఆ అవకాశం కూడా రావాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జగనన్న లక్ష్యము అభివృద్ధి సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము దేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు విస్తున్నారో మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చా మనందరం తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంత వాసులు మనందరం కూడా అలాంటి మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటినా సరే మీరు నమ్మండి తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి నెత్తి కింద ఏడాడు పాల్తున్నా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మన ప్రజల పదాల కింద ఏడాడు పాల్తున్నా బుక్కెడు నీళ్లుగా సాగు భూమి లేదు వ్యవసాయం లేదు వెండిపోతున్నాయి అలో లక్ష్మణ అలో రామ అంటూ రైతులు వలసపోతున్నారు అలాంటి దశలో నేను డాక్టర్ రాజా గారు శంకర్ గారు ఎమ్మెల్యే అందరూ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాం ఈవేళ మహానుభావుడు ఏ శంకుస్థాపన చేశాడో ఆ ప్రాజెక్ట్ ని మిత్రుల ఓడి చెప్తున్నా ఈ మాట ఎప్పుడు విరమించుకుంటా ఒకే ఒక మాట స్వతంత్రం వచ్చిన నాడైనా సరే ఎవరు మన పట్టించుకోరా ఈవేళ ఈ తాండవ రిజర్వాయర్ కి
ఏ ఎత్తు పదం పట్టుకుంటూ దాన్ని సాధించి ఓపెన్ చేసిన సీఎం జగన్ గారికి వందనాలు. సల్యూట్ సల్యూట్ థ్యాంక్స్ అలాట్. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము. దేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. అడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. ఆమె ఇవ్వకుండా మేలైనవన్నీ చేశాడు. యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. మహిళ రైతు పక్షపాతి, యువకులకు నిఘంటువు, పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు. పాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై, ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు, మంచి మనసు గలవాడు, మహిళనా ధరించవాడు, శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అందగుండే. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. అక్రమాన్యాయాలను సహించని యువ నేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు. తుఫానులు ఎన్నర్చిన ధైర్యమిచ్చే నావికుడు, ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు. పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. అడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. ఆమె ఇవ్వకుండా మేలైనవన్నీ చేశాడు. యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. మహిళ రైతు పక్షపాతి, యువకులకు నిఘంటువు, పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు. సుమారు 1,000 కోట్లతో నర్సీపట్న రూపురేఖలు మార్చి వైద్య వైద్య రోడ్లు వాటర్ కెనాల్స్ ఏర్పాటు చేసి విభిన్న కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అక్రమాన్యాయాలను సహించని యువ నేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు. తుఫానులు ఎన్నర్చిన ధైర్యమిచ్చే నావికుడు, ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు. పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము.
దేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు, పడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు, ఆమె యువకున్నా మేలైనవన్నీ చేశాడు, యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్నా.